హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ బుజ్జి. ఈరోజు వీడియో స్ప్రౌట్స్ ఎల్లో కుకుంబర్ కర్రీ, చాలా హెల్దీ. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, కొరియాండ్రం పౌడర్, జింజర్, గార్లిక్, ఆనియన్, టొమాటో, డ్రై కోకోనట్, కొరియాండ్రం, కొత్తిమీర. మిక్స్డ్ స్ప్రౌట్స్, 4 టైప్ ఆఫ్ స్ప్రౌట్స్, చాలా హెల్దీ. చూడండి, చాలా బాగా మొలకొచ్చాయి. ఎల్లో కుకుంబర్ ఇది బాడీకి చాలా కూల్ అవుతుంది, డిహైడ్రేషన్ని నుండి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది, వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్కి. దీన్ని అప్పుడప్పుడు ఈ విధంగా కర్రీ చేసుకొని తినడం చాలా హెల్దీ. చూడండి, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, కొబ్బరి ఉంది కదా, డ్రై కోకోనట్ పీసెస్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఓన్లీ 1 ఆనియన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో జింజర్, పీసెస్ ఆఫ్ జింజర్. నెక్స్ట్ గార్లిక్ అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, కొరియాండ్రం పౌడర్, 3 పౌడర్స్ని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కొత్తిమీర. అండ్ లాస్ట్ కట్ చేసి పెట్టుకున్న టొమాటో. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోండి. చూడండి, మసాలా రెడీ అయిపోయింది కర్రీకి. ఇప్పుడు దోసకాయని కట్ చేసి పెట్టుకొని లోపల ఉన్న సీడ్స్ని సపరేట్ చేయండి. చూడండి, స్ప్రౌట్స్ చాలా బాగున్నాయి, మొలక బాగా వచ్చాయి. ఇప్పుడు మనము ఎల్లో కుకుంబర్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము. పైన పీల్ ఆఫ్ చేయండి, లేదైనా నో ప్రాబ్లం, ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది కదా, అందుకోసం నేను చేయలేదు. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, అండ్ నెక్స్ట్ ఇంగువ వేయండి. ఇది వాతంకి చాలా మంచిది, కర్రీస్లో చాలా టేస్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ రెడ్ చిల్లీ వేసాము. అండ్ నెరీ లీవ్స్ యాడ్ చేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఎల్లో కుకుంబర్ పీసెస్ని యాడ్ చేయండి. మీరు నా ఛానల్లో కొత్తగా వచ్చింటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేయండి. కొద్దిసేపు అలానే కుక్కర్ని క్లోజ్ చేసి పెట్టండి. ఒక 5 మినిట్స్ అలానే పెట్టడం వల్ల దోసకాయ ముక్కలు బాగా ఆయిల్లో ఫ్రై అవుతాయి, చాలా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి కూడా. ఇప్పుడు మిక్స్డ్ స్ప్రౌట్స్, వీటిని కూడా ఇందులో యాడ్ చేద్దాము. ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలా మిక్స్ చేయండి. చాలా హెల్దీ రెసిపీ, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి రెండు. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేయండి. ఇవి బాగా ఎల్లో కుకుంబర్ పీసెస్కి, ఈ స్ప్రౌట్స్కి అన్నీ బాగా కలిసేలా
కలపండి. చూడండి చాలా మంచి వాసన వస్తుంది కర్రీ. చూడండి బాగా కలిసిపోయింది మసాలా, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇదే విధంగా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అప్పుడప్పుడు. చూడండి ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాము. తగినన్ని వాటర్ యాడ్ చేయండి, మీకు ఏ విధంగా ఉండాలి వాటర్ కన్సిస్టెన్సీ అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొందరికి వాటర్ లాగా ఉండడం ఇష్టపడతారు, కొంతమంది మీడియం కన్సిస్టెన్సీ ఉండడం ఇష్టపడతారు, కాబట్టి దట్ ఈజ్ యువర్ చాయిస్. ఈ విధంగా చేశాను చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది వాటర్. ఇలాంటి హెల్దీ రెసిపీస్ని అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల సో మెనీ బెనిఫిట్స్ ఇస్ దేర్ ఇన్ యెల్లో కుకుంబర్, కాబట్టి అప్పుడప్పుడు మనము ఈ విధంగా హెల్దీ రెసిపీస్ని చేసుకొని తినడం చాలా మంచిది కదా. ఇప్పుడు మనము కుక్కర్ని క్లోజ్ చేసాము. 1 విజిల్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 విజిల్ చూద్దాము మనము. చూడండి మిక్స్డ్ స్ప్రౌట్స్ ఎల్లో కుకుంబర్ కర్రీ రెడీ అయిపోయింది. మనము ఈ కర్రీని ఒక బౌల్కి సపరేట్ చేద్దాము. ఇందులో ఈ స్ప్రౌట్స్లో అలసందులు, ఉలవలు, పెసలు, శనగలు ఇవి ఉన్నాయి. వీటన్నిటిని ముందు రోజు నానబెట్టి ఈ విధంగా మనము మొలక వచ్చేలా చేయాలి. చూడండి రెడీ అయిపోయింది కదా, చాలా టేస్టీ అండ్ టేస్టీ మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ. చపాతీకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ కాంబినేషన్, చాలా బాగుంటుంది కదా. అలాగే సంగటి కూడా చేసుకున్నప్పుడు కూడా ఈ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఇంతే అండి ఈరోజు వీడియో, మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.